AV1 TV ప్రేక్షకులందరికి నమస్కారం. సో ఈరోజు మనము నిత్య జీవితంలో జరిగే భయాల గురించి తెలుసుకుందాం. చాలామందిలో ఏంటంటే మనం చూస్తుంటాము ఏదో ఒక చిన్న భయం అనేది ఉంటుంది. అంటే యూజువల్గా భయం అనేది ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక పెద్ద పులో లేకపోతే ఒక సింహమో మన దగ్గరకు వచ్చి మనపై దాడి చేస్తుందంటే భయపడడం అనేది సహజం, అది ఉండాలి. కానీ ఈ ఫోబియా వలన చాలామందిలో ఏంటంటే వాళ్ళ నిత్య జీవితంలో చాలా మట్టుకు కొన్ని విలువైన గోల్స్ రీచ్ కావడానికి అవాంతరాలుగా మారిపోతున్నాయి. ఉదాహరణకు మనం చూస్తున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతుంటారు, దీన్ని మనం స్కూల్ ఫోబియా అంటాం. కొందరు ఉద్యోగస్తులు ఏంటంటే ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ బాస్తో కానీ లేకపోతే నలుగురితో మాట్లాడాలంటే భయం అనిపిస్తుంది, దానివల్ల వాళ్ళు కొందరు జాబ్ వదిలేసుకునే స్థితికి వస్తున్నారు. తర్వాత కొందరు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే మంచి టాలెంట్ స్టూడెంట్ కానీ లేదా మంచి టాలెంట్ పర్సన్ కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ సరిగ్గా ఫేస్ చేస్తానో లేదో అక్కడ వాళ్ళని నలుగురిని చూడగానే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది, దానివలన ఆయన పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, దానివలన వాళ్ళు ఫెయిల్యూర్ కావడం అనేది జరుగుతున్నది. సో ఇలా అంటే మనం చెప్తూ వెళ్తుంటే చాలామందిలో ఈ సోషల్ ఫోబియా కానీ లేకపోతే స్పెసిఫిక్ ఫోబియాస్ కానీ లేకపోతే ఏదో ఒక రకమైన ఫోబియాస్ అనేది మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్ లేడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ హాల్ చూడగానే మనకు చెమటలు పట్టేస్తాయి, మనకు భయం వేస్తుంది, దానివల్ల మన యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, దానివల్ల మనం ఫెయిల్యూర్ కావడం అనేది చాలా మంది పిల్లల్లో చూస్తున్నాం. సో ఈ అసలు ఈ ఫోబియాస్ అంటే ఏంటి, సో ఈ ఫోబియాస్ని మనం ఎలా అధిగమించాలి అనేది ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు ఫోబియాస్ ఎందుకు వస్తాయి, యాక్చువల్గా ఏంటంటే ఈ ఫోబియాస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానం అనేది ఇంపార్టెంట్. అంటే చాలా కారణాలు ఉన్నాయి, కొందరు ఏంటంటే జెనెటికల్ కారణాలు ఉన్నాయని మనకి ఇంకా ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఏంటంటే పర్టికులర్ కారణం తెలియకపోయినా కానీ మనం యొక్క ఎన్విరాన్మెంట్ అంటే మన పరిసరాలు అనేవి మనిషిని ఫోబియాస్కు గురి చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుండే పిల్లల్ని ధైర్యంగా పెంచాలి, అంతేకాని ప్రతిదానికి ఇప్పుడు నువ్వు అది చేస్తే దాన్ని నువ్వు ఉదాహరణకు చిన్నప్పుడే పిల్లల్ని ఏం చేస్తుంటారంటే నువ్వు అన్నం తినకపోతే నేను వాళ్ళకు పట్టిస్తాము వీళ్ళకి పట్టిస్తాము, లేకపోతే ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ అపాయం జరగడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి మనం కొన్ని చిన్నప్పటి నుంచి మనం చెడు అభిప్రాయాలు పిల్లలకు చెప్పడం వలన వాళ్ళకి ఫోబియాస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతేకాకుండా కొన్ని సిచ్యుయేషన్స్లో అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఉదాహరణకు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగింది, ఆ అనుకోని సంఘటన అనేది ఏంటంటే వాళ్ళ మెమరీలో ఎమోషనల్ మెమరీలో స్టోర్ అయిపోయి ఆ బస్సు ఎక్కగానే ఆ సిచ్యుయేషన్ గుర్తయిపోయి గుర్తుకొచ్చేసరికి వాళ్ళు ఆ బస్సులో జర్నీ చేయడానికి భయపడుతుంటారు. కొందరు ఏంటంటే ఇప్పుడు నలుగురిలో కలిసినప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు, కానీ ఎప్పుడో అందులో ఒక ఫ్రెండ్ అనేది కామెంట్ చేయడం ఆ నలుగురిలో కామెంట్ చేయడం వల్ల షేమ్ ఫీల్ అయిపోయి కొన్నిసార్లు వాళ్ళని కలిసినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఈ సోషల్ ఫోబియా, అంటే ఆ సోషల్ ఫోబియా ఎందుకు కారణమైంది, వాళ్ళు అక్కడ ఆయనని ఒకసారి కామెంట్ చేయడం జరిగింది, ఆ కామెంట్ చేయడం వల్ల ఆయనకు ఒక మనసులో ఒక భయం అనేది క్రియేట్ అయిపోయి నేను నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను ఆ భయానికి దాని నుంచి ఎస్కేప్ అయిపోవడం, దానివల్ల వాళ్ళకు సోషల్ ఫోబియా డెవలప్ కావడం. అంటే ఇలా మన ఎన్విరాన్మెంట్లో కొందరు మనని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు కానీ మనకి ఈ ఫోబియాస్ కానీ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫోబియా డెవలప్ అయినప్పుడు మనకు కొన్ని రకాల లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు కొందరికంటే ఎత్తైన ప్రదేశాలు అంటే భయం అనిపిస్తుంది, అంటే న్యాచురల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ మనం పడిపోతామని భయం అనిపిస్తుంటుంది. కొందరికి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఇంజెక్షన్లను చూడగానే లేకపోతే ఆ మందుల స్మెల్ చూడగానే ఒక రకమైన భయం అనిపిస్తుంటుంది. లేదా కొందరికి ఏంటంటే ఎనిమల్స్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బల్లి కానీ లేకపోతే కాక్రోచ్ కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా ఎక్సెట్రా ఎనిమల్స్ చూడగానే భయం అనిపిస్తుంటుంది. లేకపోతే కొందరికి ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్లో వెళ్ళగానే అక్కడ క్లోజ్డ్ స్పేస్ చూడగానే అమ్మో నాకేమీ అయిపోతుంది ఆక్సిజన్ ఆగిపోతుందని పర్టికులర్గా భయం అనిపిస్తుంటుంది. లేదా కొంత సిటీ స్కాన్ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళగానే అయ్యో నాకేదో అయిపోతుందని భయం అనిపిస్తుంటుంది. అంటే ఇలాంటి టైంలో వాళ్ళు భయం అనిపించినప్పుడు ఏమవుతుంది, వెంటనే వాళ్ళకు గుండె వేగంగా కొట్టుకోవడము, గొంతు ఎండిపోయినట్టు అనిపించడము, లేదా ఎక్కువసేపు గాలి తీసుకోవడము, దమ్ము వస్తున్నట్టు అనిపించడము, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు స్వెట్టింగ్ చెమటలు ఎక్కువగా రావడము, తర్వాత వాళ్ళకు ఆయాసం అనిపించడము, తర్వాత అక్కడ నుంచి వాళ్ళకు ఒక ఇబ్బంది అన్ప్లెజెంట్ సెన్సేషన్ రావడము, గుండె దడదడ కొట్టుకోవడము వేగంగా కొట్టుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. దీనివల్ల ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆ సిచ్యుయేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ పారిపోయే ప్రయత్నంలో ఏమిటంటే వాళ్ళకి ఇంకా ఈ ఫోబియాస్ అనేది ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని ఏంటంటే
మనము ఈ ఫోబియాస్ని తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నప్పటి నుంచే గుర్తించాలి. కొందరు ఏంటంటే అసలు ఎందుకు భయపడుతున్నారు పిల్లలు, తర్వాత వాటర్ అంటే కొందరికి భయం ఉంటుంది, తర్వాత కొందరికి ఏంటంటే ఇంకా ట్రైన్లో ప్రయాణించాలంటే భయం ఉంటుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు గుర్తించాలి. తల్లిదండ్రులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ గుర్తించాలి. గుర్తించిన తర్వాత అసలు ఈ ఫోబియాస్ని మనం ఎలా నివారించవచ్చు అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలి. అంటే ఫోబియాస్ని మనం ఎప్పుడు కూడా మనము అలానే మనం కంటిన్యూస్ అయినట్లయితే వాళ్ళు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రతి విషయానికి భయపడడం స్టార్ట్ అయిపోయి వాళ్ళు జాబ్కి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు, స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు, లేకపోతే నలుగురితో మాట్లాడడానికి భయపడుతుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లోపిస్తుంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనము తొలి దశలని గుర్తుపట్టి మనము సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వీళ్ళకి కొన్ని థెరపీస్ ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా థెరపీస్ అంటే ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం మార్చే విధంగా వాళ్ళకు ట్రైన్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పిల్లోడికి వాటర్ అంటే భయంగా ఉన్నాయి, ఆ వాటర్ అంటే భయంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ పిల్లోడు ఏంటంటే వాటర్ని చూసి ఇక అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి, వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేయాలి. ఇక వాటర్ అనేది ఏంటంటే మనం వాటర్ ద్వారా కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు అనేది ఫస్ట్ ఏంటంటే వాళ్ళని షేపింగ్ చేయాలి. షేపింగ్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పోజ్ చేయించాలి వాటర్ని, ఏంటంటే వాటర్ అనేది దగ్గరకు తీసుకెళ్ళడం మెల్లిమెల్లిగా కొన్ని రోజుల తర్వాత, అంటే గ్రేడెడ్ ఎక్స్పోజర్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళని వాటర్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా అంటే స్విమ్మింగ్ నేర్పించడము కానీ లేకపోతే ఆటలు ఆడడము కానీ నేర్పించాలి. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళని ఏంటంటే వాటర్ని టచ్ చేయించడం లేకపోతే మెల్లిమెల్లిగా వాటర్లో వాళ్ళని స్విమ్ చేయడం, ఇలాంటి కొన్ని కొన్ని గ్రేడెడ్ ఎక్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ వాటర్ అంటే భయం పోతుంటుంది. అదే మనకి ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకు మనం హైట్స్ ఎక్కినప్పుడు భయం అనిపిస్తుంటుంది, వాళ్ళు మెల్లిమెల్లిగా గ్రేడెడ్ ఎక్స్పోజర్ అంటే ఈ హైట్స్ అనేది మీరు ఎక్కినంత మాత్రమే భయం రాదని వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేయడము, మెల్లిమెల్లిగా గ్రేడెడ్ ఎక్స్పోజ్ చేయడము, చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మొట్టమొదటగా కొద్ది హైట్, తర్వాత ఇంకొద్ది హైట్, ఇంకొద్ది హైట్ మెల్లిమెల్లిగా అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ చేంజ్ అయిపోయి సెన్సిటైజేషన్ డీసెన్సిటైజేషన్ అంటాం, అంటే ఆ సెన్సిటివిటీ పోయి వాళ్ళు దానికి తట్టుకునే ఉండగలుగుతారు. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, అంటే స్టేజ్ ఎక్కగానే అప్పటివరకు బాగానే మాట్లాడతారు, మైక్ పట్టుకోగానే కాళ్ళు చేతులు వెనక్కి పోతాయి, భయపడి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. సో దీనిలో ఏంటంటే వాళ్ళకు చిన్న ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఒక ఇంట్లో మనం ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మిర్రర్ ముందర నిల్చొని వాళ్ళ యొక్క ముఖ కవళికలు కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఫస్ట్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. తర్వాత మెల్లిగా ఏంటంటే ఒక ఇద్దరు అంటే మన ఇంట్లో ఒక ఇద్దరు ముందర మాట్లాడడం నేర్చుకోవాలి, తర్వాత ఒక నాలుగురు, తర్వాత ఒక చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు మీటింగ్లో మాట్లాడడం, తర్వాత మెల్లిగా మళ్ళీ ఏంటంటే స్టేజ్ పైకి వెళ్ళి కొద్ది జనాలు ఉన్నప్పుడు మాట్లాడడం. అలా గ్రేడెడ్గా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే మన యొక్క మానసిక స్థితి అనేది మన మానసిక వ్యవస్థ అనేది ఏమవుతుందంటే దానికి అలవాటు పడిపోతుంటుంది, అలవాటు పడిపోయి గ్రేడెడ్గా మనం ఎక్స్పోజ్ అవుతుంటాం. సో ఇలా మనము చాలామందిలో ఏంటంటే భయాలు అనేవి సోషల్ ఫోబియా కానీ తర్వాత స్పెసిఫిక్ ఫోబియాస్ కానీ చాలామందిలో ఏమవుతుందంటే వాళ్ళ గోల్స్ అచీవ్ కాకుండా ఇవి అడ్డుపడుతున్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే మనం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి భయాలని మనం గుర్తించాలి, గుర్తించి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. అంతేగాని చాలామంది మూమాట పడి అయ్యో మేము సైకియాట్రిస్ట్కి కలవాలా లేకపోతే మేము ఇదేదో మాకు ఇంత పెద్ద ఇబ్బందా అని భయపడుతుంటారు. అలా కాకుండా మన తొలి దశలను దీన్ని మనం గుర్తించినట్లయితే ఈ ఫోబియాస్ని మనం నివారించవచ్చు. వీటి కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మందులు అంటే యాంగ్జోలేటిక్స్, ఈ మనం సెలెక్టివ్ సెరటోనిన్ రియాప్టెక్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఏంటంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మనము వాళ్ళకి యాంగ్జైటీ జరిగినప్పుడు కొన్ని మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి, ముఖ్యంగా ఈ అడ్రినల్ పంపింగ్ ఎక్కువ కావడము అది జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని అడ్రినర్జిక్ బ్లాకర్స్ అంటే మనం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క గుండె వేగం కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ అడ్రినల్ పంపింగ్ అవడం కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఈ అన్ప్లెజెంట్ సెన్సేషన్ ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే హైట్స్ ఎక్కినప్పుడు కానీ భయం రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ ఫోబియాస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే బిఫోర్ ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఒక చిన్న మైల్డ్ యాంగ్జోలైటిక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ బాగా పర్ఫామ్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ మందులు అనేవి షార్ట్ టైమ్ ఉంటుంది, మరీ ఎక్కువ రోజులు కూడా వాడిన అవసరం లేదు. మళ్ళీ మెల్లిగా వీళ్ళలో ఏంటంటే కొన్ని జాకప్స్ అండ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, అంటే ఈ సిచ్యువేషన్ని ఊహించుకుంటూ ఈ మనం ఎక్సర్సైజ్ చేయడం, అంటే
వాళ్ళకి అన్ప్లెజెంట్ సెన్సేషన్ని ఊహించుకొని కండరాలను చాలా బిగతగా పట్టడము, తర్వాత మెల్లిగా రిలాక్స్ చేయడం, దీన్ని అంటే జాకబ్సన్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. అంటే మనం ఏంటంటే ఇలా కూర్చొని మనం కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. మనం ఏంటంటే రిలాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మన చేతు కండరాలని మెల్లిమెల్లిగా, ఈ మణికట్టు కండరాలని, ఒక తర్వాత ఈ మోచేతి కండరాలని, భుజం కండరాలని ఒక పద్ధతి ప్రకారంగా టైట్ చేస్తూ, మళ్ళా తర్వాత మన యొక్క హెడ్ కండరాలని అంటే మన యొక్క నుదుటి కండరాలు కానీ, తర్వాత మన ఫేస్ కండరాలని కానీ, ఛాతి కండరాలని కానీ, పొట్ట కండరాలని, తొడ కండరాలని, తర్వాత మన లెగ్స్ కండరాలని టైట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారంగా టైట్ చేయాలి. తర్వాత మెల్లిమెల్లిగా ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో మెల్లిగా రిలాక్స్ కావాలి. ఇలా అంటే మనము ఫస్ట్ ఫింగర్స్ దగ్గర స్టార్ట్ చేసినాం కాబట్టి అక్కడ రిలాక్స్ కావడము, మణికట్టు కండరాలు రిలాక్స్ కావడము, తర్వాత ఈ మోచేతి కండరాలు, భుజం కండరాలు, తర్వాత మన తల యొక్క అంటే నుదుటి భాగం కండరాలు, ఫేస్ కండరాలు, ఛాతి కండరాలు, తర్వాత పొట్ట యొక్క కండరాలు, ఇలా గ్రేడెడ్ పద్ధతి ప్రకారం రిలాక్స్ అయిపోవడం. అంటే ఎలాగైతే టైట్ చేస్తున్నామో అలాగైతే రిలాక్స్ అయిపోతున్నా కొద్దిగా ఏమవుతుందంటే మన యొక్క ఆ టెన్షన్ సంబంధించిన ఫీలింగ్స్ గుర్తు తెచ్చుకుంటూ టైట్ చేయడము, తర్వాత రిలాక్స్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే మనం అలాంటి సిచ్యువేషన్ని మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకు ఆ సెన్సిటేషన్ పోయి మనం దాన్ని తట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఇలా కొన్ని చిట్కాలు పాటించినట్లయితే మనలో యొక్క ఈ భయాలు తొలగిపోతాయి. సో కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ చిన్నప్పటి నుండే పిల్లలకు ధైర్యం చెప్పండి. ఒకవేళ భయాలు ఉంటే ముందే గుర్తించి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వీటికి అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న విషయమే అని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కొంతకి నత్తి రావడం కానీ, లేకపోతే నిద్రలో మూత్రం పోసుకోవడం కానీ, ఇంకా నిద్రలో సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఈ ఫోబియాస్ గురించి అవగాహన కలిగి ఉండడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.